టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రపంచకప్ 2023 తర్వాత ఆటకు దూరమయ్యాడు. చివరిసారిగా 2023 నవంబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో అతని కాలికి గాయమైంది. 2024 ఫిబ్రవరిలో చీలమండ గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స అయింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతను టీమిండియాలోకి ఎప్పుడు పునరాగమనం చేస్తాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే పునరాగమనంపై మహమ్మద్ షమీ స్వయంగా కీలక ప్రకటన చేశాడు. ప్రపంచకప్ తర్వాత గాయపడి ఇటీవలి కోలుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవలే రూల్ పెట్టింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. దీంతో షమీ సైతం బీసీసీఐ కొత్త నిబంధనకు ఓకే చెబుతూ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. పశ్చిమ బెంగాల్ తరపున ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తానెప్పుడు జాతీయ జట్టులోకి వస్తానో చెప్పడం కష్టమని షమీ వ్యాఖ్యానించాడు. జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే జాతీయ జట్టు కంటే ముందు బెంగాల్ తరపున ఆడతానని స్పష్టం చేశాడు. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు 2 లేదా 3 మ్యాచ్లు ఆడతానని వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్ సమయంలో ఆయన గాయం తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయినట్టుగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ఆడి T20 వరల్డ్ కప్ కు రెడీ అవుదామనుకున్న తరుణంలో గాయం సర్జరీ వరకు వెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చిందన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్నట్టు షమీ వెల్లడించాడు.